సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రాయపూడి దర్శకత్వంలో వస్తున్న క్రేజీ మూవీ సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ మూవీ. ఈ నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సరిలేరు నీకెవ్వరు ప్రత్యేక షోలు వేసుకోవడానికి అనుమతినిచ్చింది. సరిలేరు నీకెవ్వరు ప్రత్యేక షోలు వేసుకోవడానికి ఆ చిత్ర నిర్మాత అనిల్ శంకర ఏపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలించిన జగన్ ప్రభుత్వం ప్రత్యేక షోలు వేసుకోవడానికి అంగీకరించింది. ఈ నెల 11వ తేదీ నుంచి 17 వరకు ప్రత్యేక షోలు వేసుకోవడానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం వారం రోజుల పాటు అదనంగా 2 షోలు వేసుకోవచ్చు. ఇదిలా ఉండగా యుఎస్ లో కూడా ఈ సినిమా అధిక థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా 10వ తారీఖే అక్కడ రిలీజ్ అయిపోయింది. షో చూసిన అభిమానులు సినిమా అదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి సంక్రాంతి మూవీ చూశాం అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అనిల్ రావిపూడి సినిమాని ఒక క్రమ పద్ధతిలో నడిపించారు. ఆయన నమ్మిన ఎపిసోడ్ సినిమాలో పేలిపోయాయి. కాశ్మీర్ ఎపిసోడ్, ట్రైన్ ఎపిసోడ్, ఫస్ట్ స్టాప్ లో ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసి కర్నూలు లో ప్రకాష్ రాజ్ కి కొండారెడ్డి బుర్జు దగ్గర వార్నింగ్ ఇచ్చే సీన్ తో ఫస్ట్ స్టాప్ ముగుస్తుంది. ఇంటర్వెల్ కి ముందు విజయశాంతి ఎంట్రీ సీన్, తనకి సపోర్ట్ చేయడానికి మహేష్ ముందడుగు, ఇది ఒక భాగం కథ. అసలే మినిస్టర్ అయితే ప్రకాష్ రాజ్ ఊరుకుంటాడా ఏంటి, మహేష్ కి ఒక ధమ్కి ఇస్తాడు. మాట్లాడి సెటిల్ చేసుకుందామని మినిస్టర్ తో మీటింగ్ పెడతాడు మహేష్. ఆర్మీ నుండి వస్తే నీ మాట వినాలా అంటూ మంత్రి రెచ్చిపోతాడు. మీకోసం మేము ప్రతిరోజు చనిపోతూ మిమ్మల్ని రక్షించుకుంటూ ఉంటే మీలో మీరు గొడవలు పడి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటూ మహేష్ తన హీరోయిజం తో అందరినీ చితకబాది మంత్రిని అరెస్ట్ చేపించడంతో కథ ముగుస్తుంది. మొదటి నుండి చెప్పుకున్నట్లు అనిల్ సెకండ్ హాఫ్ వీక్ అనేది మరోసారి నిరూపించాడు. సెకండ్ హాఫ్ లో ఆడియన్ ఏమనుకుంటున్నాడో అలాగే కథ సాగటం, ఇక ఆడియన్ క్లైమాక్స్ సీన్ కోసం ఎదురు చూడడం మిగిలిపోతుంది. కానీ ఇక్కడే పెద్ద మిస్టేక్ చేశాడు అనిల్. మహేష్ కోసం అని ఒక మాస్ సాంగ్ పెట్టి బలవంతంగా స్క్రిప్ట్ లో ఇరికించాడు. ఒక 20 నిమిషాలు ఆ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూడడం తప్ప ఏం చేయలేరు ఎవరు. సినిమాలో మహేష్ ఎప్పుడు లేనంత ఎనర్జీతో కనిపించి ఆకట్టుకున్నాడు. మహేష్ లో ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళితే నిరాశ తప్పదు. దేవిని నమ్మిన అనిల్ కి ఈసారి బాగానే పడింది. పాటలన్నీ యావరేజ్ గా ఉండడం, ఎలివేషన్ సీన్స్ మ్యూజిక్ మాత్రం పర్వాలేదు అనిపించారు. విజయశాంతితో ఉన్న ఎమోషనల్ సీన్స్ కి మ్యూజిక్ అదిరిపోయింది. ఇక రత్నవేల్ కెమెరా కొన్ని సీన్లు అదిరిపోయేలా క్యాప్చర్ చేశాడు. ఎడిటర్ తమ్మిరాజు తన కత్తెరకి కొంచెం పని ఎక్కువ చెప్పాల్సింది. కానీ స్క్రీన్ మీద మహేష్ కాబట్టి ఈ సంక్రాంతి వరకు ఈ సినిమా ఎలాగోలా నడుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించారు. తన చిలిపి యాక్టింగ్ తో స్క్రీన్ మీద మెస్మరైజ్ చేసింది ఆమె. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, అజయ్, సంగీత ముఖ్య పాత్రలు పోషించారు. వారందరూ పాత్ర పరిధి తగ్గట్టు నటించారు. సంగీత పాత్రని అర్ధాంతరంగా తేల్చివేశాడు దర్శకుడు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రామబ్రహ్మం శంకర ఈ సినిమా నిర్మించారు. బోర్డర్ లో జవాన్లు మన కోసం ఎంతో కష్టపడి టెర్రరిస్టుల బారి నుండి మనల్ని రక్షిస్తుంటే మన మధ్య రాజకీయవేత్తల వల్లే చాలా మంది టెర్రరిస్టులు ఉన్నారు అంటూ చెప్పే ప్రయత్నం ఈ సినిమా. మొత్తానికి ఫ్యామిలీతో కలిసి ఒకసారి ఈ సంక్రాంతికి ఈ సినిమాని చూడవచ్చు. Krishna, please subscribe to Social Post TV. Please subscribe to Social Post TV. Please subscribe to Social Post. Subscribe to Social Post. Pata show lo రవ్యూను శ్రీముఖి చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు బాగా రూమర్స్ వస్తూ ఉంటాయి. అసలు అవి ఎందుకు అంటారు అంటే వాళ్ళు స్కిట్ లో భాగమా లేకపోతే అలా చేస్తారా అంటే ఏంటి ఉంటుంది అసలు? అది స్కిట్ లో భాగం మేడం. ఇప్పుడు మనం రేటింగ్ అప్పుడు టాప్ ఉండే కదా మేడం, ఇప్పుడు టాప్ ఉంది కాబట్టి మనం ఏది చేసినా అది రూమర్ అవుతుంది. సో అది అప్పుడు అది అట్లా అంతే తప్ప అలా ఇద్దరి మధ్య ఏం లేదు మేడం.